హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇప్పుడు ఈ స్క్రీన్లో మీరు చూస్తున్నారు కదా, నిన్న జూలై 1 సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పండుగలు ప్రారంభం, 7,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో తొలి పండుగ నేడు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి 3వ సంతకం, చరిత్రాత్మక నిర్ణయం, ఇకపై 4,000 పెన్షన్ అంటూ వేశారు. గత ప్రభుత్వం విడతల వారి పెంపు అంటూ చేసిన మోసంతో ఒక్కొక్కరికి 32,000 రూపాయల నష్టం జరిగినట్టుగా ఆయన ప్రకటించారు. నేడు మీరు అందుకుంటున్న 4,000లో మన ప్రభుత్వ హయాంలో పెంచిందే 2,875 రూపాయలు అని చెప్పడానికి సంతోషిస్తున్నానని చెప్పి వేశారు. బాగానే ఉంది ఓ ప్రకటన, పేదల కండగా ఎన్టీఆర్ భరోసా అనేసారు. ఇది నేను నిన్నటి నుంచి ఇది కొంత వివాదాస్పదమైంది, ఒక పొలిటికల్ కోణంలో వివాదాస్పదమైంది, ఒకటేమో పొలిటికల్గా వివాదాస్పదమైంది. రెండో కోణం ఏంటంటే నాకు సంబంధించిన ఒక వ్యూ పాయింట్ కూడా చెప్తా. నిన్నటి నుంచి నేను ఈ దీని మీద చేద్దామా వద్దా అనేసి చాలా ఆలోచించాను. ఒకటి, దీన్ని చేయాలంటే పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుందా అనేది ఒకటి నేను సంఘర్షణ పడ్డా. రెండు, ప్రభుత్వం వచ్చింది కొత్త కదా, అటువంటిప్పుడు ప్రభుత్వాన్ని మనము విమర్శ చేయడం కరెక్ట్ కాదు కదా అనేది కూడా ఆలోచించాను. కాకపోతే ఈ రాష్ట్రంలో మంచి చెడులు చెప్పడానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేదు. మీరు చూస్తున్న రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి కూడా లేదు. మంచేది చెడేదు అని ఒక సద్విమర్శ చేయటానికి ప్రధాన ప్రతిపక్షం అవసరం, కానీ ఆ హోదా కోల్పోయాడు. అయినప్పటికీ ప్రతిపక్ష హోదాలో కూడా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. పారిపోయి ఏదో బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు ప్రస్తుతం. ఆ తర్వాత వచ్చి అందరినీ ఓదార్పంటూ బుగ్గలు నిమిరి తలలు నిమిరి మళ్ళీ డ్రామా మొదలు పెడతాడు. కాబట్టి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషించాలి? మనమే పోషించాలి. సద్విమర్శలు మనమే చేయాలి. మనం కూడా సద్విమర్శలు చేయకుండా చప్పట్లు కొడుతూ పోయామనుకోండి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అరాచక పాలనతో మళ్ళీ మన ముందుకు వస్తారు. కాబట్టి సద్విమర్శలు చేయటం అనేది ఈ ప్రభుత్వం మీద తప్పనిసరి. మంచి ఉంటే మంచి చెప్తాం, లేదు విమర్శ ఉంటే విమర్శ చెప్తాం. మొదటి కోణము పొలిటికల్ కోణం చెప్తా. పొలిటికల్ కోణంలో చూశారుగా, ఇక్కడ మొత్తం చంద్రబాబు గారి ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ ఎన్టీఆర్ గారి ఫోటో ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ భరోసా అని పెట్టారు కాబట్టి ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టారు. ఓకే, కానీ డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడ అనేది చాలామంది, నేను అడుగుతున్నది కాదండి, జనసేనలో ఒక వర్గంలో బాగా ఒక అసంతృప్తి వచ్చింది. ఇక్కడెక్కడైనా డిప్యూటీ సీఎం ఫోటో వేయచ్చు కదా, వేసుంటే బాగుండేది కదా అనేది వాళ్ళ ఉద్దేశం. సో డిప్యూటీ సీఎం ఫోటో లేకుండా కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఫోటో ప్రతి ప్రకటన మీద పడతా ఉంది. అలాగే హైదరాబాద్లో, అంటే తెలంగాణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి ఫోటో సీఎం గారితో పాటుగా ప్రతి పథకం మీద పడతా ఉంది, ప్రతి ప్రకటన మీద పడతా ఉంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోని విస్మరించారేమో అనుకుంటున్నా, అంటే పొరపాటు జరిగిందేమో అనుకుంటున్నా, వ్యూహాత్మకమైన తప్పిదమనో వ్యూహాత్మకంగా చేసిన అంశమనో నేను భావించడం లేదు. ఎందుకంటే ప్రతి అంశంలో పవన్ కళ్యాణ్ గారికి సముచితమైన గౌరవం చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు ఎక్కడో ఇది ఐఎన్పిఆర్లో జరిగిన ఒక చిన్న తప్పిదమని నాకు అనిపిస్తుంది అన్నమాట. కానీ ఈ తప్పిదాలు ఎక్కడికి వెళ్తాయంటే వైసీపీకి అస్త్రాలుగా మారుతాయి. వైసీపీ వాళ్ళు చూసారా, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి ఒక రబ్బర్ స్టాంపు మాత్రమే ఆయన, కర్ణాటకలో మాత్రం డీకే శివకుమార్ గారికి ఎంత ప్రయారిటీ దక్కుతోంది, అలాగే తెలంగాణలో భక్తి విక్రమార్క గారికి ఎంత ప్రయారిటీ దక్కుతోంది అని అడుగుతారు కదా. అడిగినప్పుడు జన సైనికులు కొంత అసంతృప్తికి లోనవుతారుగా. ఇలాంటివి ఒకసారైతే సరే, మళ్ళీ మళ్ళీ జరిగితే ఏమవుతుంది? పొత్తులో ఒక రకమైన డిఫరెన్సెస్ వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టు 10 ఏళ్ల పాటు పొత్తు కొనసాగాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలా. సో ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నా. సో ఎవరు అసంతృప్తికి గురైనా, అటు తెలుగుదేశం అసంతృప్తికి గురైనా, ఇటు జనసేన అసంతృప్తికి గురైనా, అది పొత్తులు బీటల వారే ప్రమాదం ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇలాంటివి పదే పదే జరగకూడదని మనవి చేసుకుంటున్నా. పొత్తు ధర్మానికి బ్రేక్ కాకూడదు, పొత్తు ధర్మం పాటించాలనేది ఫస్ట్ నా పాయింట్. సో ఇది ఎక్కడైనా తప్పిదం ఎక్కడ జరిగిందో, ఎందుకు ఇలా జరిగిందో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. సరే, పాయింట్ 1 అయిపోయింది, పాయింట్ 2 చెప్తున్నా. మనము ఈ డబ్బులు ఎవరివండి? ఈ డబ్బులు
ప్రభుత్వం అంటే ప్రజల పన్నులతో కట్టిన డబ్బుల్ని మనం మళ్ళీ తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో మనం ఇస్తూ ఉన్నాం. మరి అటువంటప్పుడు ఆ సంక్షేమ పథకాలను ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఇంత పెద్ద ప్రకటనలు మనం ఇవ్వటం అవసరమా? ఆలోచించండి ఒకసారి. గతంలో జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నా అన్నప్పుడు మనమే విమర్శ చేశాం, ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నావు, ఎంత బటన్ నొక్కుతున్నావు, ఎక్కడ ప్రకటనలు ఇస్తున్నావు అని చెప్పి. సో ఇది కూడా తమిళనాడు ప్రభుత్వం అయితే ఇంకా మించిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ సంక్షేమ పథకాల ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. సో సంక్షేమం అందిన వాడికి మీరు గుర్తుంటారుగా, పెన్షన్ 7,000 రూపాయలు తీసుకున్న వాడికి మీరు గుర్తుంటారుగా, సరిపోతుందిగా? ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలా చేస్తున్నానని చెప్తే అన్ని ఛానళ్ళు లైవ్ ఇస్తాయిగా, చక్కగా దాని మీద చర్చలు పెడతాయిగా. సో అది సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఈ రకమైన ప్రకటన 60,00,000 రూపాయలు, ఈ ప్రకటన ఖరీదు 60,00,000 రూపాయలు. మరి 60,00,000 రూపాయలు పెట్టి ప్రకటన ఇవ్వటం ఈ అప్పుల కుప్పలా మారిన రాష్ట్రంలో మంచిదా? ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బహుశా నేను అనుకోవటం ఇది మొదటిసారి కాబట్టి, పెన్షన్లకు సంబంధించిన గొడవ నడుస్తుంది కాబట్టి ఇది అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన ఇచ్చారు, దుబారా ఖర్చు కాదని నేను భావిస్తున్నా ఈ సమయానికి. కానీ ఇది కొనసాగవద్దు. నెక్స్ట్ మళ్ళీ ప్రతి నెల ఏదో ఒక అంశం ఉంటుంది, రకరకాల, లేకపోతే విద్యాదీవెన అంటారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగేగా చేశారు, సాక్షి పత్రికకు కొన్ని 100 కోట్లు దోషిపెట్టారు. సో ఇవాళ ప్రజాధనాన్ని చాలా చాలా మనం జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. నేను 2-3 అంశాలు చెప్తా. జగన్మోహన్ రెడ్డి దాదాపు ప్రతి శాఖను అమ్మేసే ప్రయత్నం చేశాడండి, ప్రతి కార్పొరేషన్ని తనఖా పెట్టి లోన్లు తీసుకున్నాడు. సో ఇంత అప్పుల కుప్పల రాష్ట్రం మారిపోతే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు దీన్ని సరిదిద్దగలడని ఇవాళ ప్రజలందరూ కూడా భావించారు, ఆయనకు ఓట్లేశారు. ఉదాహరణకు నేను పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు జీతం తీసుకుంటా అన్నాడు, మొన్న పిఠాపురంలో నేను జీతం కూడా తీసుకోను అని చెప్పి చెప్పాడు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఆయన శాఖను చూసినప్పుడు అప్పులు ఇన్నున్నాయని చెప్పేసి ఆయనకి కాస్త ఒక రకంగా భయం వేసిందంట, ఇంత అప్పు చేశారా ఈ శాఖ మీద అని చెప్పేసి. నిజమే, ప్రతి శాఖ ఇదే పరిస్థితి అండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నిర్ణయించుకున్నారట, కనీసం నాకు జీతం కూడా వద్దు అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయాన్ని రెనోవేషన్ చేయాలి అని ప్రతిపాదన పెట్టారు అధికారులు. రెనోవేషన్ చేయాలంటే మళ్ళీ 1 కోటి రూపాయలు అవుతుంది, అవసరం లేదు అని చెప్పేసి తిరస్కరించారట పవన్ కళ్యాణ్ గారు. అలాగే సోఫాలు అంటే ఫర్నిచర్ వేసుకోవాలి అనుకున్నప్పుడు, ఫర్నిచర్ కొనాలి సార్ మీ క్యాంపు కార్యాలయానికంటే, అవసరం లేదు, ప్రభుత్వ సొమ్ముని నేను తాకను, సొంతంగా నేనే ఫర్నిచర్ తెచ్చుకుని వేసుకుంటాను, నా డబ్బులతో నేను కొనుక్కొని తెచ్చుకుని వేసుకుంటాను. అంటే బాధ్యత ఎలాంటి బాధ్యత ఉందో మనం ఆలోచించాలి. అంటే ప్రతి శాఖలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా అంతే బాధ్యత వ్యవహరిస్తారు. కాకపోతే ఇది రిపీట్ కాకూడదన్న ఉద్దేశంతో చిన్న హింట్ ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిగా ఫర్నిచర్ అంటే గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా ప్రభుత్వ సొమ్ముతో ఫర్నిచర్ కొనుక్కుని ఇంట్లో వేసుకున్నాడు. సో అలాంటి ప్రభుత్వాన్ని మనం ప్రజలు ఓడించారు కంకణం కట్టుకొని. మరి కొత్త ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఇలాంటి ప్రకటనలు వేయకపోతేనే మంచిది. సో మొదటిసారి కాబట్టి, పెన్షన్ల గురించి గొడవ జరుగుతోంది కాబట్టి, 7,000 రూపాయలు ఇస్తున్న సంగతి అందరికీ తెలియాలి కాబట్టి, వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు సకాలంలో అందుతున్నాయనేది ఒక సంకేతం అందాలి కాబట్టి ఈ రకమైన ప్రకటన వచ్చిందని నేను అనుకుంటున్నా. భవిష్యత్తులో ఇలాంటి ప్రకటనలు పత్రికలకు ఇచ్చి అనవసరమైన ప్రజాసొమ్మును వృధా చేయకూడదనేది ప్రభుత్వానికి నా మనవి.